హలో చిత్తూరు వెంకటేశ్వర గారు, ఇక్కడ మాకు తెలిసి మీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆశ్రమం దగ్గర తిరిగిన వాళ్ళే మా భార్య తదితరులు అందరూ కూడా ఏరియాలో ఈ ఆశ్రమం కడతానికి నీళ్లు మోసిన వాళ్ళే అప్పుడు బిన్నెలతో. మరి ఇక్కడ అనేక మంది పెద్దలు ఉన్నారు. అయితే బాబా గారి గురించి తెలిసి నేను కొంచెం చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మామూలుగా సర్వప్రకాష్ గురించి చెప్తారు కానీ స్వయం ప్రకాష్ గురించి బాబా గారు చేసిన దాని గురించి ఎవరు చెప్తారో ఇందామని చెప్పేసి అనుకున్నాను. మరి మీరు విన్నారో లేదో తెలియదు. మరి ఆ భోజనాల టైం అయింది, 2 నిమిషాల్లో మీకు నేను చెప్తాను ఓ చిన్న సంఘటన ఆయన చేసిన. అయితే ఇక్కడ చాలా మంది కొంతమంది అయితే నమ్మేవాళ్ళు కాదు బాబా గారిని, ఏదో చేతబడులు చేస్తున్నారు అయ్యి అని అనుకునేవాడు. కానీ చేతబడులు గీతబడులు కాదండి, ఆయన దృష్టి వేరు. ఆయన భూమి కింద ఏముందో చెప్పగలుగుతాడు, ఆకాశంలో ఏముందో చెప్పగలిగినటువంటి మహా ఋషి అనమాట. మేము ఒకటి చెప్తాను చూడండి, కారు ఇక్కడికి వచ్చింది. కారు వస్తే నేను ఆర్టిస్ట్ని అండి, మీకు వచ్చిన దర్జనాడు మరి విజయవాడ కాదు, కృష్ణా జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నేను మంచి ఆర్టిస్ట్గా గుర్తింపు పొందాను. అనేకమైన బహుమతులు ముఖ్యమంత్రులతో చాలా మంది తీసుకున్నాను. శ్రామిక విద్య శ్రమశక్తి అవార్డు కూడా పొందిన వాడిని. అయితే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని నా గురించి మీకు చెప్తున్నాను. అయితే కారు వచ్చి కింద ఆగి ఉంది, నేను ఆ పక్కన బోర్డులు రాస్తాను. ఈ డిజైన్స్ అన్నీ నేనండి చేసింది, సూర్య ప్రకాష్ సంబంధించింది చాలా చేశాను. అరే నువ్వు రావాలరా నాతో అన్నాడు. సాయంత్రం అరైంది, అయ్యా నేను రానండి అన్న. అంటే ఏం బయలుదేరి రారా అని అంటే సర్లే అయ్యా అన్న. నేను కింది దిగి ఉన్నాను. తర్వాత పాపమ్మ గారు ఆమె కూడా వచ్చింది కిందకి. బాబా గారు వచ్చారు, నేను ఆ పక్క కూర్చున్నాను. కారు తిరిగింది కదండి, ఆ పక్క కూర్చున్నాను. నా తర్వాత పాప కూర్చుంది, తర్వాత బాబా గారి ఈ పక్క కూర్చుంది. తిన్నగా కాళేశ్వరం మార్కెట్ దగ్గరికి వెళ్ళామండి. కాళేశ్వరం మార్కెట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కాళేశ్వరి లారీ ట్రాన్స్పోర్ట్ అనే ఉంటుందండి సర్వీస్, ఆయన గారు ఇక్కడికి వస్తుండేవాడు అనమాట, పూర్ణచంద్రరావు గారు. ఆయన దగ్గర ఆపాడు. ఆపితే మీ కారు నుంచి ఒక్కరూ కూడా కిందకి దిగలేదండి, దిగల. ఆ డోర్ దగ్గరే ఆయన నుంచొని మాట్లాడారు, ఎక్కడికి వెళ్తున్నారా అంటే గుంటూరు వెళ్తున్నాను నేను. మరి ఎప్పుడు వస్తారండి? వచ్చాడు రాత్రి 10:11 దగ్గర నమస్కారం పెట్టాడు, కారు కదిలి వెళ్ళిందండి. వెళ్ళి బ్యారేజీ దాడుతున్నామండి, కృష్ణా బ్యారేజ్ దాడుతున్నాం. బ్యారేజ్ దాడుతుండగా నేను ఇలాగా ఉట్టిగానే చెయ్యి ఇలా పక్కన పెట్టుకున్నాను. చెయ్యి ఇలా పక్కన పెట్టుకుంటే అంటే అప్పుడు ఒత్తిడిగా కూర్చున్నాం, ఇలా పట్టుకుని ఇలా కూర్చున్నాం. కూర్చుంటే ఆ చీర నాకు తగలటం. ఏం కానీ ఇలా ఎలా అంటే ఏమి లేదు, పాప లేదు అక్కడ, పాప లేదు. నాకు భయం వేసింది, భయం వేసి ఏంటి పాప లేదని చెప్పేసి అని నాకు గడ వస్తుంది. నేను మెల్లి తలకట్టి చూస్తే బాబా గారు ఉన్నాడు, నేనున్నాను. ఆయన ఆ డోర్ వేపున్నాడు, నేను ఈ డోర్ వేపున్నాను, మధ్యన పాపం గారు లేదు. ఈ విషయాన్ని నా కాళ్ళు బాగుంటే ఎప్పుడు ఈ సభ జరిపే నుంచి వచ్చి చెప్పేవాడిని, నేను పైకి ఎక్కలాగా ఈ విషయం చెప్పలేదండి. మరి ఏమైందని అడగలేదు మీరు. మేము తిన్నగా వెళ్ళిపోయాం, వెళ్ళిపోతే గుంటూరు నాజ్ అఫ్సర్ థియేటర్ దగ్గర ఆపారు. ఆపిన తర్వాత మేమిద్దరే దిగాం. దిగితే ఆయన ఇక్కడ నుంచి అంత బాగుంది, డైనింగ్ టేబుల్ ఉంది, దాంట్లో ఎన్నో పలహారాలు చేసి పెట్టారు. మీకోసం చేశానంటే తినండి, అరే ముందు అడిగి పెట్టాలని కాదయ్యా అని కాదు రారా. ఇద్దరం బాబా గారు ఒకవైపు, నేను ఒకవైపు, ఆయన ఒకడు సినిమా హాల్ పాపులేటర్ గారు అన్నమాట. ముగ్గురం ఆయన రొట్టెలు చేశాడు, పులావ్ చేసి రేపు గారు చేసిన తిన్నామండి. తిన్న తర్వాత నువ్వు సినిమా చూడరా, అందులో ఆరేసుకుపోయి పారేసుకొని పాట ఒకటి బాబా గారు నేను పక్క పక్కన కూర్చున్నాను. అరే ఈ పాట చూడరా ఎట్లా ఉందని అన్నాడు. అంటే రామారావురా అని అన్నాడు. అని నవ్వుకున్నాడు, అని ఇక్కడే కూర్చున్నాను. ఆయన వెళ్ళిపోయాడు బయట, నేను అలాగే కూర్చొని చూస్తున్నాను. చూస్తుంటే కింద సౌండ్ వస్తుంది,
ఇది టికెట్ బుకింగ్ దగ్గర సౌండ్ వస్తుంది. ఏంటా సౌండ్ వస్తుందో నాకు అనుమానం వచ్చింది. వచ్చి గబగబా పిక్చర్ నడుస్తానే ఉంది, నీ మెట్లు దిగి వస్తుంటే పగల కొడుతున్నారు. ఆ బుకింగ్ దగ్గర ఎప్పుడు కొత్త సినిమా వచ్చినప్పుడు చచ్చిపోవటానంట ఒక మనిషి, ఎప్పుడు చచ్చిపోవటమే. సరే బాబా గారు అక్కడ కూర్చున్నారు, ఆ ఇద్దరు పాపులేటర్ గారు ఆయన కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అది నా కళ్ళు ఎత్తులో తీసా, నేను కళ్ళతో చూస్తున్నాను. కనీసం 100 మంది వర్క్ చేస్తున్నారు అక్కడ, కాఫీ పనులే కానీ ఈ వడ్డోళ్ళే కానీ మట్టి తీసేవాడు. చూశాను ఇలా చూసి నా కంటికి ఇంత ఎత్తు బాణ, ఓ బాణ అండి ఇలా ఉంది. ఆ బాణ బయట తీసేవాడు. సరే తీసుకెళ్ళి బయట పారాయణ రాడు అని ఇక పొడి చేసుకుందాడు. మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాను, గవ్వ పరిగెట్టుకొని వచ్చేసి నా సీట్లో నేను కూర్చున్నాను. కూర్చుంటే ఆ డోర్ దగ్గర ఉండి, అరే అర్జున్ రావు ఉంటాడు అని పిలవరా అని. అంటే ఆ కురోడు హాల్ కురోడు వచ్చి, ఏమంటే మీరేనా అర్జున్ రావు అంటే అవునండి, పిలుస్తున్నారు బాబా గారు. సరే వెళ్ళాం. వెళ్ళేటప్పటికి బాబా గారు నేను మళ్ళీ కారు దగ్గరికి వచ్చాం. వస్తే వాళ్ళు ఏదో బియ్యం అయ్యే వాన్ పెట్టారు. పెట్టిన తర్వాత వెళ్ళొస్తామని అంటే వెళ్ళొస్తామని చెప్పాను, వచ్చామండి. వస్తున్నాం మామూలు. నాకు మాత్రం పాప ఏమైంది అనేది మాత్రం ఒక నాలో ఉంది. అక్కడ నుంచి బ్యారేజ్ దాటాం. బ్యారేజ్ దాటి మళ్ళీ ఇలా డౌన్ దిగి ఇలా తిరిగి వస్తున్నాము. తిరిగి వచ్చేప్పుడు ఇలా నేను కనుమరుగ్గా ఉన్నాను. రాత్రి 11:30 అవుతుంది. కనుమరుగ్గా ఉంటే పాపం పాపం. సరే మేము ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా మధ్యన కారులో మా మధ్యన ఉంది. ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురం దిగి, నేనే మంచి ఆర్టిస్ట్ అండి, నాకు మంచి ప్రయాణం తెలియగలవాడిని, తెలివి తక్కువ కాదు, ఇక్కడ అడగండి ఎవరినైనా సరే నేను. ఎందుకంటే కట్టి మిగిలిచ్చిన కన్నీటి గాథ. ఆయన మట్టి కింద ఏం తినేదంటే ఉట్టి బోగర తినేసింది ఆయన మట్టిని, కానీ ఆయన శవాన్ని. కానీ ఆయన ఆత్మ మాత్రం ఇక్కడ ఉంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని. ముగ్గురం దిగాం. దిగిన తర్వాత పాప పైకి వచ్చేస్తుంది. నన్ను నాకు డబ్బులు ఇస్తారండి వారానికి ఒకసారి, ఆదివారం ఆదివారం నాకు డబ్బులు ఇచ్చాడు. అప్పుడు ఎంత అండి? 2 రూపాయలు మా కూలి. 2 రూపాయలు అయితే మాకు 6 రోజులకి నేను 2 రూపాయలు అడుగున్నాను, 10 రూపాయలు ఇచ్చాడు తీసుకున్నాను. ఆయన కూడాను బాబా గారికి తెలియకుండా చేతిలో డబ్బులు పెట్టాడు, 10 రూపాయలు. 10 రూపాయలు అంటే చాలా ఎక్కువ కింద లెక్క. వచ్చా ఇక్కడికి వచ్చిన నా మైండ్ పైకి పాప వెళ్తుందా డ్రైవింగ్ వెళ్తుందా అని నేను ఆలోచన. అంటే ఇప్పుడు పుల్లాగా ఉండేదండి, ఇప్పుడు పారి కూడా ఆయన కట్టారు, చాలా పుల్లాగా ఉండేది. పైకి చూస్తే ఆమె నడిచింది. అయ్యా నేను ఇంటికి వెళ్ళాను, ఏరా అని. నాకు భయం ఉంది, నేను వెళ్ళను. నాకు పిల్లలు ఉన్నారు, ఇంటి పేరు చిన్న పిల్లలు, నాకు 4 అండి ఇంత పిల్లలు ఉన్నాయి. నేను వెళ్ళనయ్యా, నువ్వు వెళ్ళరా అని. నేను వెళ్ళాను అంటే నేను ఇక్కడే నుంచి ఉంటా, నువ్వు వెళ్ళరాను. వెళ్ళిపోయిన తర్వాత భయం భయంగా పండుకున్నాను. ఈ మాట మళ్ళీ ఆయనకి అడగల. అలాగా ఆయన దీవదృష్టి వేరు. ఓ రోజు జోడిపోయింది ఆయన మా ఇంట్లోనే. చుట్టం వచ్చాడు, మా ఆడ స్నానం చేయడం జోడు అప్పి పెట్టింది, బాత్రూంలోకి వెళ్ళింది. ఈ జోడు ఇటు తీసాడు. ఎప్పుడైతే జోడు తీసాడో మాకు తెలిసిన అమ్మాయి వచ్చి ఇల్లంతా ఎదుగుతుంది, మనసాలు ఎదుగుతుంది, దుప్పటి ఎదుగుతుంది, అన్ని ఎదుగుతుంది. ఎదుగుతుంది నేనేం చేశానండి, బాబా గారికి పరిగెట్టుకొస్తున్నా లింగి మీద. నేను మెట్లు కింద మెట్లు దగ్గర ఉన్నాయండి, ఈ పాపలో ఎంట్రన్స్ లో అక్కడ ఉన్నాను. బాబా గారు ఇక్కడ కూర్చునేవాడు అండి, ఆ పట్ట దగ్గర కూర్చుంటే ఆ చివరి కూర్చుంటే మా ఇల్లు కనబడుతుంది కరెక్ట్గా. టీ నాకు తాగింది రాను, ఇక్కడ క్యాక్ వేసేవాడు అనమాట. అక్కడ ఉండి ఆయనకి నేను కనపడాలి రోజు అక్కడ మెట్లు ఎక్కుతున్నానండి. అరే నీ ఇంట్లోనే ఉంది, వెళ్ళరా 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 రాబాగా అంటున్నాడు. ఇదేంటండి మళ్ళీ నేను కట్టుకుని గౌగమ్మ నన్ను తిరిగితే కాదయ్యా అన్న, ఇంట్లోనే ఉంది వెళ్ళాను. మళ్ళీ నేను ఇది పరిగెట్టా. పరిగెట్టుకు వెళ్ళిపోయి మా ఆడవాళ్ళు వచ్చి ఎదుగుతుంది. ఎదుగుతుంటే మంచం కింద ఉంది జోడు, జోడు మంచం కింద. అంటే ఆడికి భయం వేసింది, తీసినోడు గౌకుండా ఇలా ఇసిరేసాడు. ఒకటేమో బీరా కింద పడింది, ఒకటేమో మంచం కింద పడింది. అలాగా ఆయనకి దివదృష్టి చాలా ఉందండి. ఇక్కడ పిల్లలు పడిసే కింద పడిపోతుంది దెబ్బతగడు ఆ కింద. అరే ఇక తోమని రాను, తుమితే ముంత తీసి పెట్టి పారేంటండి పారేసి. ఈ ఇంకా చాలా ఉన్నాయండి రకరకాలుగా. ఆయనకి ఆ కులం ఈ కులం అనేది లేదు. సభ జరుగుతుంది,
ఓ దాంట్లో అరే మాస్టర్స్ తీసుకురాని పోరా అన్నం ఉన్న అంత మాస్టర్స్ తీసుకురా అక్కడ పెట్టా ఇక్కడ పుట్టనం తీసుకురా పుట్టనం ఈ మాసం కోరున్నదేమో బ్రాహ్మణుకి పెట్టాడు ఇదేమో వేరేవాడికి పెట్టాడు పెట్టేటప్పటికి నేను గమనిస్తున్నాను ఏంటని నాకు బాగా శివస్తు ఉంటారండి అయ్యగారు బాబా గారు మాత్రం అసలు చాలా సన్నిహితం దగ్గరగా నేను ఏదని చెప్తే చక్కగా కోసుకుంటున్నట్టు వింటాడు దానికి బదులు చెప్తాడు ఇది చేయమంటాడు నేను సభను పైపోయిన తర్వాత ఏం బాబా గారు మీరు అలా చేశారంటే మనకి కుల మతాలు వద్దురా తింటారు వాళ్ళు పిల్లలు పుడతారు వాళ్ళకి పుడతారు ఇడికి పుడతారు నువ్వు చూస్తున్నాను ఖచ్చితంగా పుట్టారు ఏమండి అదే కాదు ఒక అతను ఇక్కడ ఎవరో రిపోర్ట్ చేశారు ఆయన సిఐడి నాకు తెలియదు ఆయన సాధులాగా వచ్చాడు సాధులోకి వచ్చి సభ బ్రహ్మాండం జరిగేది సభ కింద పైన సందడి సందడిగా ఉండేది అక్కడ పండుకుని ఉన్నాడు ఒకరోజు పండుకున్నాడు నేను గమనిస్తున్నాను అయ్యా ఈయన సాధు గారు ఏం తింటలేదు ఇక్కడే పండుకుంటున్నాడు అయ్యా అంటే తీరా సభ దొరుకుతాను ఒకరోజు అయింది రెండో రోజు కూడా అక్కడే ఉన్నాడు అయ్యా ఆయన ఏం తింటలేదు అయ్యా అంటే పొంతీరా అని పొంతీయాలన్నాడు ఎక్కువగా పొంతీరా అని అలాగలాగా ఆ రోజు అయిపోయింది లాస్ట్ రోజు వచ్చింది లాస్ట్ రోజు కూడాను అక్కడే పండుకొని ఉన్నాడు అయ్యా నేను మాత్రం అడుగుతున్నాను అతను అయ్యా మనుషులు రాగు ఎందుకు పెడతాను తినండి అని వాడు ఏం అడగట్లా అట్లే కొట్టేసిన బొమ్మలా పడి ఉంటున్నాడు అయితే ఇక సభ అయిపోయింది ఎవరి కాళ్ళు వెళ్ళిపోయారు బాబా గారు మేము అక్కడ ఉన్నాం ఇంకా ఉన్నారు కానివ్వండి వాడు బాబా గారి దగ్గరికి అంత తొందరగా రారు అక్కడ పక్కన ఉండి అయ్యా ఆడి సంగతి ఏంటి చూడండి అది ఆడికి అన్నం పెట్టరాను సరే వీళ్ళు ఉంటారు పైన పాపమ్మ గారు ఈ అమ్మాయి స్వరాజ్యం ఇలా చెప్పినప్పుడే ఎంబటే చేయాలి లేట్ చేయకూడదు అంత అన్నం తీసుకొచ్చి పెడితే గబా గబ తిన్నాడు తిని అయ్యా ఇల్లొస్తాను కాళ్ళకి దండం పెడుతున్నాడు ఎవరికి బాబాగా అరే ఎప్పుడు చేయబారు ఇలాంటి పొందాలని అలాగే అయ్యా ఆయన వెళ్ళిపోయాడు మెట్ల దిక్కు కిందకి వెళ్ళిపోతున్నాడు నేను బాబా గారిని అడిగాను అయ్యా ఆయన ఎవరయ్యా అరే ఆడు పోలీస్ అధికారా సాధులాగా వచ్చాడు ఇక్కడికి మన సంగతి లేదో చూద్దాం అని చెప్పేసి వచ్చాడు మరి ఏం మాట్లాడలేదు వాడు అక్కడే పండుకున్నాడు మూడు రోజులు అని చెప్తాను అలాగ బాబా గారు చేసినవి ఈ కాదండి ఆయన చేసినవి చాలా ఉన్నాయి అంటే నాకు సన్నిహితంగా ఉంటా అంటే దగ్గరలో ఉంటా నేను ఏ విషయమైనా కానీ ఓ 10 మంది 15 మంది వారం అంతా పనిచేశారండి నేను 2 రూపాయలు కూలి ఒక్కోడి ఈ తాపి పనిచేసి మేస్త్రిలే కానీ రంగులోళ్ళే కానీ సెంటరింగ్ వాళ్ళే కానీ చాలామంది అయ్యా ఏంటి అరే 5 అవుతుందా దిగుతున్నారా దిగండి తడిచిల్లు ఇక్కడికి అందరు కూర్చునేవాడు అయ్యా డబ్బులండి అరే వస్తాడు రానివాడు ఆయన దగ్గర డబ్బులు లేవు వస్తాడు రాని వస్తాడుండ్రా అంటే వీళ్ళు ఎవడొస్తాడు ఎవడొస్తాడని వీళ్ళు కరెక్ట్గా మేము 6 ఇంటికి దిగాలి మేము 5 ఇంటికి దిగాం 6 ఇంటికల్లా ఎవడో ఒకళ్ళు వచ్చేవాడు వచ్చి ఏరా డబ్బులు అనేవాడు వాళ్ళు ఫోన్లు లేవండి సెల్ ఫోన్లు కానీ ఏ లేవు ఇప్పుడైతే మాయ చేసి ఫోన్ చేసి తీసుకురా అని చెప్తాను ఫోన్లు కూడా లేవు వస్తాడు రానే వచ్చేవాడు ఏరా అంటే డబ్బులు ఇచ్చాడు అరే ఇక్కడందరూ ఇలా కట్టించారు ఆయన చేతితోనే ఇప్పించాడు మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు అలాగా బాగా వచ్చేసి ఒకటిగా చాలా నేను చూశాను ఆయన చాలా సన్నిహితంగా ఉంటాను ఆయన కొన్ని డీజన్లు ఆయన చెప్తుంటే నేను చెప్పుతుంటే వినేవాడు బాగా ఇలా చేయాలంటే ఇలా చేయాలని చెప్పేవాడు ఇక్కడ చాలా పనితనాలన్నీ కూడా చుట్టుపక్కల మొత్తం కూడాను ఈ ఆశ్రమంలో చాలా ఉన్నాయి కాదు నాకు కాళ్ళు పడిపోయి బాగా చనిపోయారు ఇలాంటి ఏదన్నా మీకు చెప్దామంటే వీలు పడలేదు ఈ రోజున మొన్న అమ్మాయి మల్లేశ్వరి కనపడి నువ్వు రానే అబ్బాయికి అని అంటే సరే వస్తాను లేదంటే మూడు లాస్ట్ రోజు రానే బాగుంటుంది అని అంటే సరే వాళ్ళ మా భార్యను పట్టుకొని చిన్న మా భార్య కరెక్ట్గా 2 ఇంటికి టీ తీసుకొచ్చేది టీను కొంచెం డమ్ కొట్టాడు పక్కకి వెళ్ళి టీ తీసుకురావటం చూసి వీళ్ళందరూ తిట్టేవాడు అయ్యో రకంగా తిట్టేవాడు ఏంటంటే టైం టు టైం ఏది కావాలంటే అది ఇచ్చేయాలి ఆ టైం అలా చేసేవాళ్ళని మా ఆడవాళ్ళని చూసావా ఎలా తీసుకొచ్చిందో మీరు ఇచ్చారా నాకు ఇచ్చారా 2 ఇంటికి వెళ్ళి టీ
అని చెప్పి అడిగా. కనుక బాబా గారి దివదృష్టి వేరండి, ఆయన వేరే వేరేగా కాదు కానండి, ఆయన ఆలోచిస్తే ఆయన ఏదైనా చెప్పగలరు. ఒక ఆయనకి ఎవరు మాట్లాడుకుంటుంటే ఆయన దృష్టికి వచ్చిందంటే అరే ఇవాళ ఇద్దరు వస్తున్నారా, ఎవరేంటి వస్తారు చూస్తున్నారా, ఖచ్చితంగా ఇద్దరు వచ్చేవాళ్ళు ఇక అంతే.